ఏపీలో బానుడి బగబగలు కొనసాగుతున్నాయి. జూన్ మూడో వారంలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలంతా ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రేపటి నుంచి ఋతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. అయితే 2 రోజుల పాటు ఎండల తీవ్రత తప్పదని స్పష్టం చేశారు. ఏపీ వ్యాప్తంగా 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హెచ్చరించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో వాతావరణ అనిశ్చితి కొనసాగుతుంది. ఏపీలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినా ఎండల తీవ్రత మాత్రం తగ్గలేదు. దీనికి కారణం ఋతుపవనాలు విస్తరించకపోవటమేనంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అధిక బిపోర్జాయ్ తుఫానుతో ఋతుపవనాల్లో వేగం తగ్గిందంటున్నారు. అయితే ఈ నెల 18 నుంచి 21 వరకు ఋతుపవనాలు రాష్ట్రమంతట విస్తరిస్తాయని, దీంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ నెల 19 నుంచి అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది వాతావరణ శాఖ. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వివరించింది. 2 రోజుల పాటు రాష్ట్రమంతటా భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ఇటు తెలంగాణలోనూ ఎండలు మండిపోతున్నాయి. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 20 తర్వాత తెలంగాణలో ఋతుపవనాలు విస్తరించనున్నాయంటున్నాయి వాతావరణ శాఖ అధికారులు.